మన దేశంలో ప్రతిరోజు మదర్స్ డే కదా. అమ్మకి తీరిక లేకుండా పనిచేస్తే అదే మండే, అమ్మకి కాస్త ఖాళీ దొరికితే ట్యూస్డే, అమ్మ బాగా అలసిపోతే వెన్స్డే, అమ్మ త్వరగా కూర వండితే థర్స్డే, అమ్మ ఉపవాసం ఉంటే ఫ్రైడే, అమ్మతో కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేస్తే సాటర్డే, అమ్మ మనతో కలిసిపోతే సండే. ఇండియాలో ఇలా వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ప్రతి ఇంట్లో పిల్లలకి రోజు మదర్స్ డే కదా. మదర్ లేని డే అంటూ ఉంటే అది మనసు బాలేని రోజే కదా. అయినా అమ్మ కష్టానికి, ఆమ కురిపించే ప్రేమ వర్షానికి కృతజ్ఞత చెప్పాలంటే 7 జన్మలే సరిపో. మరి అలాంటిది ఒక్క రోజే అంటే వర్షాన్ని ఒక్క చినుకులో బంధించలేం కదా. నమస్తే, ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణయతిని అమ్మండేలు. అమ్మ గురించి ఏం ఫ్యాక్స్ చెప్పాలి? చిన్నప్పుడు చందమామను చూపించి పెరుగన్నం పెడుతున్నప్పుడే పెద్దయ్యాక మార్స్ గ్రహాన్ని చేరే ఉపగ్రహాన్ని కనిపెట్టే తెలివితేటలు అమ్మ ముందే ఇచ్చిందని చెప్పాలా? 9 నెలలు పిల్లలను కడుపులో మోస్తున్నప్పుడే కష్టాలు ఉంటేనే విజయం వాటేసుకుంటుందనే పాఠం ముందే నేర్పిందని చెప్పాలి. భూమి మీద అమ్మ ప్రేమను చూసి తట్టుకోలేక ఏలియన్ సోల్కలు పంపితే ఆమె తన చిరునవ్వుతోనే ఆ వేడిని వజ్రాలుగా మార్చేసే శక్తి ఉందని చెప్పాలి. చాలా మంది ఇళ్లలో అమ్మ దగ్గర డబ్బులు ఉండవు, కానీ ఆమె పంచిన ప్రేమను తిరిగి చెల్లించే ఆస్తి ఆ పిల్లల దగ్గర ఉండదు. ఎందుకంటే వంటింట్లో 50 డిగ్రీల వేడిలో అమ్మకి చెమటలు పడుతున్నా కూర వండుతుంది, కానీ ఆ ముద్ద తన పిల్లలు తిన్నప్పుడు కూర బాగుందని ఒక్క మాట వింటే చాలు, తన మనసు 15 డిగ్రీల చలికాలంలో మారిపోతుంది. ఫ్రెండ్స్ కి 1000 రూపాయలు గిఫ్ట్లు ఇచ్చినా దానికి విలువ ఉండకపోవచ్చు, అదే అమ్మకి 2 రూపాయలు పెట్టి న్యూ ఇయర్ కార్డు ఇచ్చినప్పుడు తాను విడిచే ఆనంద బాష్పాలు విలువ కట్టలేని. అమ్మ అని పిలిచే ప్రతి బిడ్డ పిలుపుని ఆకాశంలో రాస్తే విశ్వంలో ఉన్న ఆకాశాలు సరిపోవు. ఈ విశ్వంలో ఉన్న గ్యాలాక్సీలు, పాలపుంతల పరిశోధనలో సైంటిస్టులు బిజీగా ఉంటే వాళ్ల తల్లులు మాత్రం తన పిల్లలకి ఈ రోజు ఏ కూర వండితే తృప్తిగా తింటాడు అనే పరిశోధన ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. మరి అలాంటి అమ్మకు కొత్తగా ఏ నోబెల్ ప్రైజ్లు సృష్టించాలో? అమ్మ రుణాన్ని స్విస్ బ్యాంక్ రుణాలు వజ్రాల గనులో తీర్చలేవు. ఆ రుణం విలువ కూతురు అమ్మ అయిన తర్వాతే తెలుస్తుంది, కొడుకు పిల్లలపై చూపించే మమకారంలోనే తెలుస్తుంది. వయసులో ఉన్నప్పుడు అమ్మాయి జీవితంలోకి అబ్బాయి, అబ్బాయి జీవితంలోకి అమ్మాయి వస్తూ పోతూ ఉంటారు. అలా వచ్చి పోయే ప్రయాణంలో గాయపడ్డ మనసుని అమ్మ మాటే కదా మానుస్తుంది. అమ్మ లేదు అనే సంగతి వినగానే గుండెల్లోంచి వచ్చే కన్నీళ్లకు ఎన్ని సముద్రాలు మునుగుతాయో తెలియదు, మెదళ్ళలో ఎన్ని అగ్ని పర్వతాలు పేలుతాయో తెలియదు. అందుకే అమ్మ ఉన్నప్పుడే మన జీవితంలో ఆమెది ఎప్పుడూ స్పెషల్ స్టేటస్ే అని తెలుసుకుంటే ఇకపై రాబోయే మదర్స్ డేకి ఆమె వాట్సాప్ స్టేటస్ల అవసరం ఉండదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.